Namaste, welcome to Clear Cut with Raka. Munduga, Bharat Today Prekshakulaku, Deepavali Subhakankshalu. Ika Pratiroju Varta Patrikaloni, Pradhana Sheeshikalaku Sambandhinchi, Alage Marikonni Mukhyamaina Vartalaku Sambandhinchi, Takshana Visleshana Andinchadaniki, Mantapatu Studio lo unnaru, Bharat Today Output Editor, Alage Senior Journalist Raka Sudhakar garu mantho unnaru, Varito Visleshana Start Chese Mundu, Headlines Okasari Chuddam. నేడు మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం. అభ్యర్థుల జాబితాపై ఆఖరి కసరత్తు. సిపిఐ నాయకులతో కాంగ్రెస్ మంతనాలు. త్వరలో అధికారికంగా ప్రజాకూటమి సీట్ల ప్రకటన. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు. నివాసంలోనే దీపావళి వేడుకలు జరుపుకోవాలని నిర్ణయం. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. ఇక మన విశ్లేషణలకు వెళ్తే గనక ముందుగా మనకు ఈరోజు వార్తాపత్రికలు అన్నింటిలో కూడా కమిలిన కమలం అంటూ కూడా ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి మిగతా వార్తాపత్రికలు అన్నింటిలో కూడా కర్ణాటక ఫలితాలకు సంబంధించి కమిలిన కమలం అంటూ అలాగే ఆంధ్రజ్యోతి చూసుకుంటే గనక బీజేపీకి షాక్ అంటూ ప్రధానంగా ఈ శీర్షకు సంబంధించిన కథనాలు ఇచ్చారు. ఒకసారి దీనికి సంబంధించి విశ్లేషణ ఒకసారి చూద్దాం. ముందుగా నమస్కారం సార్. నమస్తే అండి సుధాకర్ గారు. ముందుగా మనం చూసుకుంటే ఈ రోజు వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షిక చూసుకుంటే కనుక కమిలిన కమలం అంటూ కర్ణాటక ఫలితాలకు సంబంధించిన ప్రతి వార్తాపత్రిక కూడా అదే ప్రచురించింది. సో ఈ ఫలితాలు ఎలా చూడాలంటారు? అలాగే అహంభావంతో ఉన్న వాళ్ళకి ఇది ఎదురు దెబ్బ అంటూ కూడా చంద్రబాబు స్పందన కూడా మనకి కనిపిస్తోంది వార్తాపత్రికల్లో. సో ఎలా చూడాలంటారు? మొట్టమొదటి నాకు చాలా సంతోషంగా ఉంది. కర్ణాటక ఫలితాల తర్వాత ఏ రాజకీయ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఎవ్వరు కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని తిట్టడం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో లోపాలు ఉన్నాయి, ఎవరికి నొక్కినా కమలానికే వెళ్తున్నాయని చెప్పేసి వాళ్ళు పదే పదే ప్రతి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చేసే ఆరోపణలు ఇప్పుడు చేయటం లేదు. అంటే కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీయేతర పక్షాలు గెలిచినప్పుడు ఈవీఎంలు చాలా బాగా పనిచేస్తాయి, బీజేపీ గెలిచినప్పుడు ఈవీఎంలు సరిగ్గా పనిచేయవు. ఆ విషయంలో నాకు ఎవ్వరు కూడా ఈవీఎం గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అయితే కర్ణాటక ఎన్నికలు కాగితం మీద మీరు చూస్తే 3 లోక్సభ ఎన్నికలు, 2 అసెంబ్లీ ఎన్నికలకు పోటీ జరిగింది. దీనిలో 4 చోట్ల బీజేపీ ఓడిపోయింది, 4 చోట్ల ఒక పత్రిక అయితే కూటమి అన్న పదం వాడింది. చాలా లోడెడ్ వర్డ్ అది, దాని గురించి మనం చర్చిద్దాం. కాంగ్రెస్ జనతాదళ్ కూటమి విజయం సాధించింది, ఒక చోట మాత్రమే విజయం సాధించింది. కాబట్టి ఆన్ పేపర్ 80% సక్సెస్ కాంగ్రెస్కి, 20% సక్సెస్ బీజేపీకి ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటి? 2 అసెంబ్లీ ఎన్నికలకి ఉప ఎన్నికలు జరిగినాయి, ఒకటి రామనగర, ఇది మైసూర్ ప్రాంతంలో ఉంది. మైసూర్ ప్రాంతం ఒక్కలిగా ఓటర్ల కంచుకోట, జనతాదళ్కి వచ్చేటటువంటి సీట్లన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఆ సీటు ముఖ్యమంత్రి కుమారస్వామి అనేక సంవత్సరాలుగా పోటీ చేస్తున్నారు. ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేసినప్పుడు ఈ సీటును వదులుకుని ఆయన భార్య ఈసారి పోటీ చేశారు. ఇంతకు ముందున్నది జనతాదళ్, ఇప్పుడు గెలిచింది జనతాదళ్. ఇది ఒకటి. 2వ సీటు జంఖండి. జంఖండి మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతంలో ఉంది, మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతంలో ఉంది. ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తేడా ఎక్కడుంది? ఇదివరకు కాంగ్రెస్ చేతిలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉంది. బీజేపీకి అదనంగా వచ్చిన నష్టం ఏమిటి? ఇది ఒక పాయింట్. 3 లోక్సభ ఎన్నికలకు జరిగినాయి, దీనిలో మండ్య మైసూర్ ప్రాంతంలో ఉండేటువంటి మైసూర్ మండ్య జనతాదళ్కి కాంగ్రెస్కి బలం ఉన్నటువంటి, బీజేపీ కొంచెం తక్కువ బలం ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ మండ్యలో ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ ఉండేవారు, ఈసారి కాంగ్రెస్ ఎంపీ గెలిచారు. నిజానికి అతని మెజారిటీ తగ్గింది, చాలా గణనీయంగా తగ్గింది, బీజేపీ ఓట్లు గణనీయంగా పెరిగినాయి. ఇది ఇదంతా కూడాను సబ్ టెక్స్ట్ ఆఫ్ దిస్ ఎలక్షన్, అంటే మనం మేజర్ కథనం కింద ఉండేది, దీన్ని అనలైజ్ చేయవలసి వస్తుంది. బీజేపీ ఎలా పెంచుకోగలిగింది ఓట్లని అనలైజ్ చేయాలి. అయితే బీజేపీకి ఇదివరకు లేదు, ఇప్పుడు రాలేదు. 2వ సీటు శివమొగ్గ. శివమొగ్గ నుంచి గెలిచినటువంటి వ్యక్తి బిఎస్ యడియూరప్ప. ఆయన అసెంబ్లీలోకి వచ్చారు కాబట్టి ఆయన రాజీనామా చేశారు. ఎన్నికలు జరిగిన ఆయన కుమారుడు రాఘవేంద్ర, బిఎస్ రాఘవేంద్ర, బివై రాఘవేంద్ర పోటీ చేశారు, నెగ్గారు. అంటే బీజేపీ తన సీటును తాను నిలుపుకుంది. తేడా ఎక్కడొచ్చింది? ఒక బళ్ళారి సీటు దగ్గర. బళ్ళారి ఎంపీ బీజేపీ ఉండేవాడు, ఇప్పుడు బీజేపీకి బదులు కాంగ్రెస్ నెగ్గింది. కాంగ్రెస్కి మంచి మెజారిటీ వచ్చింది, 2 లక్షల మెజారిటీతో గెలిచింది.
కాబట్టి మొత్తము మీద బీజేపీ గతంలో ఉంచుకుని ఈసారి కోల్పోయింది ఒక బళ్ళారి మాత్రమే. అయితే బళ్ళారిలో కూడా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 2014లో గాలి సోదరులు అంటే బళ్ళారిలోని ఉక్కు సామ్రాట్లు డబ్బు సంచులు అయినటువంటి గాలి సోదరులు బీజేపీతో ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాలి సోదరులు మాకు వద్దు అని చెప్పారు. గాలి సోదరులతో పొత్తు మాకు వద్దు అన్నప్పుడు గాలి సోదరులు పక్కన ఉన్నారు. కాబట్టి ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తము బీజేపీ ఓడిపోయింది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పరిస్థితే రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి బీజేపీకి అదనంగా కోల్పోయింది ఏమీ లేదు, కాంగ్రెస్ కానీ జనతాదళ్ కానీ అదనంగా తెచ్చుకున్నది ఏమీ లేదు. ఈ రకంగా మీరు గనక నియోజకవర్గాల వారీగా మైక్రో అనాలిసిస్ చేస్తే మీకు ఈ ఎన్నికలు ఒక రకంగా స్టేటస్ కోని కొనసాగించింది, అంటే యథాతథ స్థితిని కొనసాగించినట్టుగా ఉంది. మన ఏదో బీజేపీ ఓడిపోయిందని పత్రికలన్నీ చాలా ఉత్సాహంగా రాస్తున్నాయి, ముఖ్యంగా మన తెలుగు పత్రికలు. కూటమి రావాలి అని కోరుకుంటున్నటువంటి పత్రికలు, ముఖ్యంగా ఒక పత్రిక అయితే కూటమి గెలుపు అని పెట్టి, మహాకూటమి కావచ్చును టీడీపీ కాంగ్రెస్ కూటమి కావచ్చును ఆ హెడ్లైన్ పెట్టడం ఏదైతే ఉందో దీన్ని ఒక రకమైనటువంటి సమాజంలో ఆమోదాన్ని క్రియేట్ చేయడం. దీని ఇంగ్లీష్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్ అంటారు. అంటే అక్కడెక్కడో సాధించిన విజయాన్ని ఇక్కడ ఆపాదించడమే కాకుండా ప్రజలను నమ్మింపజేసే ఒక ప్రయత్నం ఉంది. నామ్ చాంస్కీ అని అమెరికాకి చెందిన ఒక సుప్రసిద్ధ కమ్యూనికేషన్ ఎక్స్పర్టు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని ఒక నవల రాశాడు. చిన్న చిన్న పదాల ద్వారా మీరు వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని మోల్డ్ చేయడానికి ఎట్లా ప్రయత్నం చేయవచ్చో ఆయన రాశారు. ఆ హెడ్లైన్ కూడా నా దృష్టిలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ కి ఒక క్లాసిక్ ఉదాహరణ అని నేను భావిస్తున్నాను. కమలిన కమలం అని పెట్టినా కానీ లేకపోతే బీజేపీకి షాక్ అని పెట్టినా కానీ ఇవన్నీ కూడాను మైక్రో స్థాయిలో వాస్తవ పరిస్థితుల అనాలిసిస్ చేయకుండా అత్యుత్సాహంతో తాము కావాలని కోరుకున్నటువంటి హెడ్డింగ్స్ని ఇచ్చినట్టుగా, వాళ్ళు ఏదో కోరుకుంటున్నది వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించి ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే అక్కడ కూటమిని ప్రస్తావిస్తూ ఇప్పుడు పెడితే అంటే దీనికి ఇది దేనికి సంకేతం అంటారు? మీరు చెప్పినట్టు ప్రజల్లోకి మెల్లమెల్లగా ఇది తీసుకెళ్ళమంటారా? అక్కడ కూటమి గెలుపు అని ప్రత్యేకంగా ఇవ్వడం బట్టి చూస్తే ఇక్కడ తెలంగాణలో కూడా కూటమి దిశగా కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టుగానే అలా భావించవచ్చు అంటారా? తెలంగాణ కన్నా ఇండికేషన్ ఆంధ్ర అని నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ తరహా పత్రికలన్నిటికీ వైఎస్ జగన్ ఒక అద్భుతమైన పేరు పెట్టారు. యెల్లో మీడియా అనే పేరు పెట్టారు, వైఎస్ జగన్ పెట్టారు, ప్రాచుర్యంలో కూడా తీసుకొచ్చారు. కొంతమేరకు ప్రజలు యెల్లో మీడియా అన్న పదంతో కొన్ని పత్రికల్ని ఐడెంటిఫై అవుతున్నారు. ఆ దిశగా చూసినట్టు వైఎస్ జగన్ వాడిన పదజాలం ఏ పత్రికలకైతే ఆపాదిస్తుందో ఆ పత్రికలు చాలా అత్యుత్సాహంతో పెట్టినటువంటి హెడ్లైన్ ఇది. అంటే వాళ్ళు ఆ ప్రాంత రాజకీయాల్లో ఏ శక్తులు గెలవాలని కోరుకుంటున్నారో ఆ శక్తులకు అనుకూలమైనటువంటి రీతిలో ఈ వార్తను మలిచే ప్రయత్నం చేశారని మనము భావించవచ్చు. వాస్తవానికి బయటకు చూస్తే బీజేపీ ఓడిపోయినట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ బీజేపీ అదనంగా కోల్పోయింది లేదు, కాంగ్రెస్ కానీ జనతాదళ్ కానీ అదనంగా సంపాదించింది లేదు. వాస్తవానికి అక్కడ అంతర్గత రాజకీయాలు, ఆ రాష్ట్రపు కూటమి రాజకీయాల మీద ఈ ఎన్నికల ప్రభావం చాలా ఉండబోతుందండి. ఓకే సార్, మిగతా వార్తలకు సంబంధించి విశ్లేషణ కూడా చూద్దాం. అంతకుముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, క్లియర్ కట్ విత్ రాకలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు క్లియర్ కట్ విత్ రాక. ఓకే సుధాకర్ గారు, ఇక మనం బీజేపీకి కర్ణాటక షాక్ అంటూ ఇచ్చిన దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ ఫలితాలు ఇక కర్ణాటక అంతర్గత రాజకీయాలపై ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు? అలాగే ప్రతిపక్షాలకు కూడా ఇంత మాట్లాడే అవకాశం రావడానికి కారణం ఏంటంటారు? గతంలో జరిగిన కర్ణాటకలో ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ అంటూ కూడా ఈ వాదన రావడానికి ముఖ్యం కారణం ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, బీజేపీ ఎందుకు తన టాలీని ఇంప్రూవ్ చేసుకోలేకపోయింది, బీజేపీ పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది, కర్ణాటక అంతర్గత కూటమి రాజకీయాల మీద మీరు రెండో ప్రశ్న వేశారు. ముందు రెండో భాగాన్ని తీసుకుందాం. కర్ణాటకలో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరన్నా తల పట్టుకుని కూర్చున్న వ్యక్తి ఉంటే బీజేపీ కాదు ఇంకో పార్టీ కాదు, జనతాదళ్ సెక్యులర్కి చెందినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కుమారస్వామి. ఎందుకంటే కుమారస్వామి ఈ గెలిచిన సీట్లలో కుమారస్వామికి వచ్చింది ఒక అసెంబ్లీ సీటు మాత్రమే, రామనగర. ఆయన సొంత కుటుంబ సీట్ అది, వేరే అదనంగా ఆయన కలిసి వచ్చింది ఏమీ లేదు. కాబట్టి రాజకీయంగా బలపడింది కాంగ్రెస్,
బళ్ళారి గెలుచుకుంది, మండ్యా గెలుచుకుంది, జమఖండి గెలుచుకుంది. కాబట్టి అక్కడ మైనారిటీ జనతాదల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది, దానికి కాంగ్రెస్ మద్దతు ఉంది. కాబట్టి కాంగ్రెస్ మరింత బలపడటం వల్ల, అంటే రెండు లోక్సభ స్థానాలని ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోవటం వల్ల కాంగ్రెస్ విల్ బీ అప్బీట్, అది ఉత్సాహం పెరుగుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కూటమిలో జనతాదల్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు, ఆయన అన్నారు కాంగ్రెస్కి కాంగ్రెస్ జనతాదల్కి శాశ్వతంగా సపోర్ట్ ఇవ్వడం లేదు, ప్రస్తుతానికి మాత్రమే సపోర్ట్ ఇస్తున్నాం, భవిష్యత్ సంగతి నేను చెప్పలేనన్నాడు. అంటే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో కూడా కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ బలపడటం వల్ల అతిపెద్ద తలనొప్పి ఎవరికన్నా ఉంటే అది కుమారస్వామికి. ఇక రెండవది బీజేపీ. ఇది బీజేపీకి ఖచ్చితంగా ఎదురుదెబ్బ కాదనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సారీ, 5-6 సీట్లతో వాళ్ళు వెనకలో ఉన్నారు. 5-6 సీట్లు కనుక వాళ్ళకు ఉన్నట్టయితే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే వాళ్ళు. ఇంకొక సీటు తగ్గింది అసెంబ్లీలో, 2 సీట్లు తగ్గినాయి వాళ్ళకి. వాస్తవానికి 1 సీటు కూడా తగ్గలేదు, ఉన్న పరిస్థితే ఉంది. గతంలో ఏ సీట్లు ఉన్నాయో అవే సీట్లు ఉన్నాయి. కాబట్టి బీజేపీ తక్షణము అక్కడ ఏదో చేయగలిగే పరిస్థితి ఉందని నేను అనుకోను. కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అటు జనతాదల్ నుంచి ఇటు బీజేపీ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎమ్మెల్యేని లాక్కునే ప్రయత్నం చేయవచ్చు. బీజేపీలో కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలో కొందరు ఇటువైపు వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. జనతాదల్ నుంచి కూడా వచ్చినట్టయితే కాంగ్రెస్ ఈ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అది కనుక జరిగినట్టయితే కర్ణాటక రాజకీయ సమీకరణాలు మొత్తం మారుతాయి. లోకసభ ఎలక్షన్ లోపల కనుక ఇది జరిగినట్టయితే దాని ప్రతిఫలనం, దాని రిఫ్లెక్షన్ లోక్సభ ఎలక్షన్స్ మీద కూడా ఉంటుంది. జనతాదళ అప్పుడు ఏం చేయాలనుకుంటుంది అన్నటువంటి జనతాదళ వ్యూహం ఏంటన్నది కూడా మనము ఆసక్తిగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కర్ణాటకలో ఈ ఎన్నికల ఫలితాలు అంతర్గతంగా సునామీ సృష్టిస్తాయి. జాతీయ స్థాయిలో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని చూసి కొందరు అత్యుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి లేదని నా అభిప్రాయం. ఓకే సుధాకర్ గారు, ఇక మిగతా ముఖ్యమైన వార్తలు కూడా కొన్ని చూసుకుంటే కనుక మనకు ఈనాడు వార్తాపత్రికలో కొత్త దళపతి కేశవరావు అంటూ కూడా మావోయిస్ట్ పార్టీలో భారీ మార్పులు, అలాగే సలహాదారు మార్గదర్శకుడిగా గణపతి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి, ఇక కేంద్ర కమిటీ సభ్యులుగా 6 తెలుగువారు కేంద్ర కమిటీ సమావేశంలో నియామకాలను ప్రకటించే అవకాశం అంటూ ఈనాడు వార్తాపత్రికలు ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా తీసుకుంటే ఇదే వార్తకు సంబంధించి గణపతి రిటైర్ అంటూ కూడా ఇందులో కూడా ప్రధానంగా వార్త ఇచ్చారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతల నుంచి వైదొలిగిన లక్ష్మణ్ రావు అంటూ ఇచ్చారు. ఇక అలాగే ఆంధ్రప్రభలో కూడా చూసుకుంటే గణపతికి పదోన్నతి అంటూ కూడా రిమ్ ప్రపంచ కార్యదర్శిగా ఎంపిక, మావోయిస్ట్ జాతీయ కార్యదర్శిగా బసవరాజ్ అంటూ కూడా మొత్తం మీద మావోయిస్ట్ దానిలో జరిగిన మార్పులకు సంబంధించి వార్త ఇచ్చారు. ఒకసారి దీనికి సంబంధించి సుధాకర్ గారు, సో ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి ఎన్నికలు బహిష్కరించాలని ఒకవైపు పోస్టర్లు కానీ ఈ కలకలం అంతా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో కొత్త దళపతి చేరికతో కొత్త దళపతి రాకతో అనుకోవచ్చు మనం, సో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం ఉంది? కొత్త దళపతి వచ్చి 1 అయింది. వాస్తవానికి 2017 దళపతి మారారు అన్నటువంటి విషయం ఇప్పుడు మనకి తెలిసింది. మన ఇంటెలిజెన్స్ వర్గాలకు ఇటీవల ఒక నక్సలైట్ని అరెస్ట్ చేయటం చేసినప్పుడు, అతన్ని ప్రశ్నించినప్పుడు, ఆ ప్రశ్నించే క్రమంలో బయటపడ్డటువంటి విషయం ఏంటంటే 2017 ప్రాంతంలో జరిగినటువంటి సదస్సులోనే గణపతి పక్కకు తప్పుకున్నారు. పక్కకు తప్పుకుని ఆయన స్థానంలో కేశవరావు అలియాస్ బసవరాజ్ వచ్చారని చెప్పేసి చెప్పారు. వాస్తవానికి అన్ని పార్టీల్లోనూ, అన్ని రాజకీయ గ్రూపుల్లో కూడాను జనరేషనల్ షిఫ్ట్ వచ్చే సమయం ఇది. ఒకప్పుడు 30 25 క్రితం నాయకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వయసు పైన పడటము, శారీరకంగా ఆ నాయకత్వం తీసుకున్న తరువాత చేయాల్సిన శ్రమను చేయలేకపోవడము, వీటి వల్ల నాయకులు మారుతున్నారు. ఈ నాయకులు ఎప్పుడైతే మారే పరిస్థితి వస్తుందో, ఇక్కడ మావోయిస్టుల్లో కూడా అదే పరిస్థితి వచ్చింది. గతంలో కొండపల్లి సీతారామయ్య వార్ధక్య జనిత కారణాల వల్ల పక్కకు తప్పుకున్నప్పుడు గణపతి వచ్చారు. ముప్పాళ్ళ లక్ష్మణరావు వచ్చి కూడా దాదాపు ఒక 25 పైబడి అవుతుంది. ఆయన స్థానంలో మరొక నాయకుడు ఇప్పుడు వచ్చారు. అయితే ఓవరాల్గా చూసినప్పుడైతే ఇవి వచ్చిన కొత్త నాయకుడి వయసు కూడా 62. ఇప్పుడు ఎవరైతే కొత్త నాయకుడు వచ్చారో ఆయన వయసు కూడా 62. కేశవరావు వయసు కూడా 62. 62 వ్యక్తి అడవులలో ఉంటూ అడవుల్లోనే ప్రధానంగా సాగేటటువంటి ఒక మూవ్మెంటుకు
ఒక మెరుపు వేగంతో నాయకత్వం ఇవ్వగలరా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. దేశవ్యాప్తంగా మావోయిస్టుల యొక్క జాగ్రఫికల్ స్ప్రెడ్, భౌగోళికమైనటువంటి విస్తృతి తగ్గుతూ వస్తున్నది. మావోయిస్టు మద్దతుదారులు చాలా చోట్ల సైలెంట్ అవుతున్నారు, పూర్తిగా అంతరించిపోతున్నారని నేను అన్నాను. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మావోయిస్టుల ప్రభావ క్షేత్రాలు ఇప్పటికీ ఉన్నాయి, కానీ బయటకు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది. వాళ్ళకి మద్దతుగా 10 మంది రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ప్రకటనలు ఇస్తే 1వ పేజీలో వచ్చేటువంటి పరిస్థితులు లేవు వివిధ కారణాల వల్ల. కాబట్టి వాళ్ళ ప్రభావ క్షేత్రం చాలా జిల్లాల్లోంచి తగ్గుతూ వస్తుంది. వాళ్ళు గతంలో ఒకప్పుడు దాదాపు 152 జిల్లాల్లో వాళ్ళ విస్తృతి ఉంది. తిరుపతి టు పశుపతి మాకు కారిడార్ ఉందని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు. తిరుపతి అంటే మన నల్లమల నుంచి ప్రారంభించి పశుపతినాథ్ అంటే నేపాల్ వరకు మాకు రెడ్ కారిడార్ ఈ దేశంలో ఉందని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు. గత 4-5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలతోటి సమన్వయంతో పనిచేస్తున్నటువంటి తీరు వల్ల పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మావోయిస్టుల ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక 50-60 జిల్లాల కన్నా ఎక్కువ లేవని ఇటీవలే హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది కూడా. అయితే సుధాకర్ గారు, కొంతమంది లొంగుబాటుదారులు అంటే లొంగుబాటు దిశగా కూడా ప్రయత్నిస్తున్నారంటూ మనం అవునండి ఇప్పుడు వార్తలు కూడా చూస్తున్నాం. అంటే ఇవన్నీ దేనికి సంకేతాలు అంటారు, ఏ విధంగా చూడొచ్చు? చాలా కరెక్ట్. నిన్న ఛత్తీస్గఢ్లో 62 మంది నక్సల్స్ లొంగుబాటు చేశారు. ఇందులో ప్రధానమైనటువంటి నాయకులు కూడా కొందరు ఉన్నారు. చాలామంది ఆయుధాలతో సహా లొంగుబాటు చేశారు. ఆయుధాలతో సహా నక్సల్స్ లొంగుబాటు చేయడం చాలా రేర్. కాబట్టి అంటే నక్సల్ మూమెంట్లో ఒక రకమైన అలసట వస్తున్నది. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, నాయకత్వపు జనరేషనల్ షిఫ్ట్లో కూడా యంగ్ లీడర్షిప్కి బదులు ఓల్డ్ లీడర్షిప్ ఈజ్ బీయింగ్ రీప్లేస్డ్ బై ఓల్డ్ లీడర్షిప్. అంటే 62 ఏళ్ల నాయకుడు వచ్చాడు అనుకోండి, మహా అయితే ఒక 4-5 సంవత్సరాలు పనిచేయగలుగుతారు. కానీ ఒక సంస్థకు దశను దిశను కొత్త వ్యూహాన్ని ఇవ్వాలన్నట్టయితే నాయకుడు కనీసం 10-15 సంవత్సరాలు పాలించగలగాలి, నాయకత్వం వహించగలగాలి. కాబట్టి రెండవది ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి క్యాడర్కి ఐడియలాజికల్ సైద్ధాంతిక పరమైనటువంటి లోతు విషయంలో కూడా సందేహాలు ఉన్నాయి. ఇది మార్క్సిస్ట్ డాక్యుమెంట్లలోనే ఈ విషయం వాళ్ళు మావోయిస్ట్ డాక్యుమెంట్లోనే వాళ్ళు రాసుకున్నారు. చాలా సందర్భాల్లో వస్తున్నటువంటి కార్యకర్తల్లో లంపెనైజేషన్ అంటే రిఫ్రాఫ్ ఎలిమెంట్స్ రావడము, వాళ్ళు చేతిలో ఉన్న తుపాకీని దుర్వినియోగం చేయటము ఇది కూడా జరుగుతుంది. చాలా సందర్భాల్లో వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళ అనుమతి లేకుండా స్థానికంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఐడియలాజికల్గా ఎప్పుడైతే ఆ బైండింగ్ ఉండదో ఒక ఉద్యమాన్ని దీర్ఘకాలం కొనసాగించేటటువంటి ఊపు కూడా ఉండదు. చాలామంది ఇది వృధా అని కూడా నిర్ణయించుకుని ఈ అడవులు బాట పట్టి ఈ సాయుధ పోరాటం చేయటము వృధా, ప్రపంచాన్ని మార్చాలి అన్నట్లయితే మనం ప్రజాస్వామ్య మార్గానికి రావాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, అలా గతంలో అండర్ గ్రౌండ్ మూమెంట్స్లో పనిచేసి ఆయుధాలు పట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఆయుధాలని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఎమ్మెల్యేలుగాను మంత్రులుగాను ఎన్నికయ్యారు, మళ్ళీ పోటీ కూడా చేస్తున్నారు. కాబట్టి మావోయిస్టు మూమెంట్ పునరాలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. తాము ఎంచుకున్నటువంటి ఈ మార్గము తమకు విజయం ఇవ్వగలుగుతుందా, తాము అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరగలుగుతామా, ఐడియలాజికల్ కమిట్మెంట్ ఏదైతే గతంలో ఉండేదో ఆ ఐడియలాజికల్ కమిట్మెంట్ని వారు కొనసాగించగలరా, దాన్ని నూరిపోసే దిశగా ఐడియలాజికల్ కమిట్మెంట్ని పెంచే దిశగా వాళ్ళ ఏర్పాట్లు, వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితిలో ఏం చేయాలన్నది ఒక పెద్ద పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే మనం ఈ సరెండర్లని చూడాలి, ఈ నాయకత్వ మార్పును కూడా మనం. ఓకే సుధాకర్ గారు, మరికొన్ని ముఖ్యమైన వార్తలకు సంబంధించి విశ్లేషణ చూద్దాం. అందుకని మనకి చిన్న బ్రేక్ తీసుకున్నామండి. క్లియర్ కట్ విత్ రాకాలు, మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు క్లియర్ కట్ విత్ రాక. ఓకే, ఇక మనం ఆంధ్రజ్యోతి 2వ పేజీలో ఒకసారి చూసుకుంటే కపిలవాయి లింగమూర్తి ఇక లేరు అంటూ ఒక వార్త కనిపిస్తుంది మనకు. అనారోగ్యంతో కన్నుమూసిన కవి కేసరి, 70 పుస్తకాల రచన, పలు అవార్డులు అంటూ కూడా ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలోని 2వ పేజీలో మనకు కపిలవాయి లింగమూర్తి గారికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడదాం సుధాకర్ గారు. కపిలవాయి లింగమూర్తి గారు ఇక లేరు అన్న ఒక విషాదకర వార్త మన ఇక్కడ చూడాల్సి వస్తుంది. సో ఆయన గొప్ప వ్యక్తి, సో మీరే చెప్తారు. 93 ఏళ్ల పూర్ణ జీవితాన్ని అనుభవించి జీవితమంతా సాహిత్యానికి, చరిత్రకు సేవ చేసి వెళ్ళినటువంటి మహానుభావులు వారు. హైదరాబాద్లో ఒకప్పుడు బిఎస్ శాస్త్రి గారు ఉండేవారు, అదేవిధంగా కపిలవాయి లింగమూర్తి గారు.
స్థానిక చరిత్రలు, గ్రామ చరిత్రలు, దేవాలయ చరిత్రలు వీటి మీద చాలా విస్తృతమైనటువంటి పరిశోధన చేశారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, అవిభక్త మహబూబ్ నగర్ జిల్లా చరిత్రను వెలుగులోకి తీసుకుని రావడంలో అక్కడి సంస్థానాలు, అక్కడి దేవాలయాలు, అక్కడి మఠ మందిరాలు, అక్కడ ఉన్నటువంటి వివిధ అంశాలపైన చరిత్రను వెలుగులోకి తీసుకుని రావడంలో, సాహిత్యాన్ని ప్రచారం చేయడంలో, సాహిత్య సేవ చేయడంలో వారి చాలా గొప్ప పాత్ర. శాస్త్రి గారు కానీ వీరు కానీ ఇది ఒక తరం వెళ్ళిపోతున్నట్టుగా మనం భావించాలి. వీళ్ళు రాజకీయాలకు అతీతంగా, రాజకీయ రంగులు పులమకుండా రీసెర్చ్ చేసినటువంటి, పరిశోధనలు చేసి సాహిత్య సేవ చేసినటువంటి వ్యక్తులు. దురదృష్టం ఏంటంటే సాహిత్యానికి, చరిత్రకి రాజకీయాన్ని అద్ది ఒక కోణంలోంచి మాత్రమే చూపించేటువంటి ఒక దుష్ట సంస్కృతి ప్రబలిన సమయంలో వీళ్ళు ధృవతారలాగా నిలబడ్డారు. సంస్కృతిని, సాహిత్యాన్ని వీళ్ళు ఎటువంటి రాజకీయ సైద్ధాంతిక రంగులు హంగులు లేకుండా వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు చెప్పినటువంటి తరానికి చెందినటువంటి గొప్ప నాయకులు. అటువంటి వాళ్లకు శ్రద్ధాంజలి, నివాళి మనం తప్పనిసరిగా అర్పించవలసినటువంటి వ్యక్తులు. చాలా గొప్ప వ్యక్తులు. ఒక తరం మలిగిపోయింది. ఆ రకంగా పరిశోధన చేసేటటువంటి మరొక తరాన్ని మనము నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. ఓకే సుధాకర్ గారు, ఇక మనం కూటమి రాజకీయాలకి వెళ్దామండి. సో గత కొన్నాళ్ళుగా కూటమి రాజకీయాలకు సంబంధించి వార్త చూస్తూనే ఉన్నాం. ఎవరికి, ఎవరిదైన శైలిలో వాళ్ళు స్పందన కూడా వాళ్ళది తెలియజేస్తున్నారు, వాళ్ళ రియాక్షన్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటారు విజయదశమికే ఒక విజయపదంలో దూసుకుపోతూ కూడా మేము ఒక స్పష్టత అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నది, దీపావళి వచ్చేసినా కూడా ఇంతవరకు ఒక కొలిక్కి రాని పరిస్థితి. సో కారణాలు ఏంటంటారు? కనీసం దీపావళికి కూటమి బాంబు పేలుతుంది అనుకున్నాం, కానీ పేలేలాగా వాళ్ళకి అగ్గిపెట్టే అందటం లేదు. అగ్గిపెట్టే తీసుకొచ్చారు, అగ్గిపెట్టే పట్టుకున్నారు, చేత్తో పట్టుకున్నారు కోదండరామ్ గారు. పాపం అగ్గిపెట్టే వెలిగించి చేతికి ఇవ్వడం లేదు, టపాకాయ పేలడం లేదు. ఇది ఎంత ఆలస్యమైతే అంత ఇబ్బందులు వస్తాయి కూటమికి. ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాల ముందున్నటువంటి సవాళ్ళు వేరు, కోదండరామ్ గారి సవాళ్ళు వేరు. ఆయన కనీసము ఒక మినిమం నంబర్ ఆఫ్ సీట్లు లేకపోయినట్టయితే ఆయనకు వేరే పార్టీ గుర్తురాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద కనుక ఎమ్మెల్యేలు పోటీ చేస్తే తరువాత, ఎన్నికల తరువాత, ఫలితాల తరువాత ఈ ఎమ్మెల్యేలు ఆయనతో ఉంటారా ఉండరా, వీళ్ళు యాంటీ డిఫెక్షన్ లా పరిధిలోకి వస్తారా రారా అన్న దాని మీద సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఆయన తన మనుగడను, ఉనికిని నిలుపుకోవడం కోసము మినిమం ఒక సీట్, కొన్ని సీట్లు ఉండాలి అని పట్టుదల పట్టి పార్టీకి వేరే గుర్తుండాలన్న విషయంలో ఆయన పట్టుదల పడుతున్నారు. అది అక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే ఎన్నికల తర్వాత కూరలో కరివేపాకుగా మారిపోవచ్చు కోదండరాం ఉన్న అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఇది ఇక సిపిఐది కొంత విచిత్రంగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే సిపిఐ తొమ్మిది, మొత్తం రాష్ట్రంలో 9 సీట్లలోనే పోటీ చేస్తుంది. అంటే ఒంటరిగా వాళ్ళు జారీ చేసినటువంటి జాబితాలో ఉన్న పేర్లే 9. ఆ 9లోనూ వాళ్ళు ఏమంటున్నారంటే 5 ఇచ్చినట్టయితే, మేము కోరిన 5 ఇచ్చినట్టయితే మాకు ఓకే. అంటే 4 వాళ్ళు డమ్మీలు నిలబెట్టారనమాట. ఇది ఎక్కడి రాజకీయం? ఈ 5 ఇచ్చినట్లయితే మాకు చాలు, ఈ 5 ఇస్తే మేము 9 విత్డ్రా చేస్తాం. అంటే క్యాండిడేట్లు నిలబెట్టారు కానీ వాళ్ళు మిగతా 4 క్యాండిడేట్లు పోటీ చేయాలో వద్దో తెలియదు. అన్నిటికన్నా తమాషా ఏంటంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ నుంచి నేను పోటీ చేయాలా వద్దా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు, ప్రజలు మాత్రం నన్ను కోరుతున్నారు అంటున్నారు. అంటే అసలు వివాదమంతా ఆయన సీటు చుట్టూ తిరుగుతుంది. ఆయన పోటీ చేస్తారా లేదా ఆయన చెప్పేటువంటి పరిస్థితిలో ఆయన లేరు, ఆయన పార్టీ లేదు. ఈ రకమైనటువంటి వ్యవహారాల వల్ల కూటమి ప్రతిష్ట మసగబారుతుంది, కూటమికి అనేక ఇబ్బందులు వస్తాయి. నిజానికి కాంగ్రెస్ సహా కూటమి పార్టీలు, మిగతా కూటములు ఏవైతే ఉన్నాయో, రాజకీయ కూటములు వివిధ రాష్ట్రాల్లో ఏర్పడ్డాయో వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఉదాహరణకి త్రిపుర, త్రిపురలో కమ్యూనిస్టులని ఒంటరిగా ఎదిరించలేమని బీజేపీ గుర్తించిన తర్వాత ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర IPFT అనే పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ పార్టీతో చర్చలు జరిపి వాళ్లకు సీట్లు ఇచ్చి వాళ్ళని ఎన్నికలకు సన్నద్ధం చేసి అసలు ఎక్కడ సీట్లతో సహా ఏ విషయంలో వివాదం లేకుండా చాలా సులువుగా సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. దానివల్ల స్మూత్గా ప్రచారం చేయగలిగారు, ఫలితం వచ్చింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కోయిరి అనేటువంటి ఒక కాస్ట్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్కి ఒక సొంత పార్టీ ఉంది, దాని పేరు అప్నాదల్.
ఒక 20-25 సీట్లలో దానికి ప్రభావం ఉంది. బీజేపీ దాంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది, ఎప్పుడు చర్చలు జరిపింది, ఎప్పుడు ఎవరెన్ని సీట్లు తీసుకోవాలన్న విషయంలో అసలు చాలా సైలెంట్గా, అసలు ఎవరికి తెలియకుండా జరిగిపోయింది. ఎన్నికల్లో అప్నాదాలు పోటీ చేసింది, అది గెలిచింది, బీజేపీని గెలిపించింది. కాబట్టి ఈ రకంగా పొత్తులు కుదుర్చుకోవడంలో పరిణితిని ప్రదర్శించాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉంది, మిగతా పార్టీలకు కూడా ఉంది. ఇది ఆలస్యమైన కొద్దీ వాళ్ళ ఫలితాలపైన ప్రభావం ఉంటుంది. మూడవ శక్తిగా ఇంకో పార్టీ ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇకనైనా త్వరపడాల్సిన అవసరం, ఇచ్చిపుచ్చుకునే ధోరణిని వాళ్ళు చూపించవలసినటువంటి అవసరం ఉంది. సో ఇక మిగతా మరొక వార్త చూద్దాం. మనకు ఈనాడు వార్తాపత్రికలో కాబూల్ కేంద్రంగా హైజాక్ కుట్ర అంటూ కూడా ఒక వార్త కనిపిస్తోంది. భారత విమానాన్ని దారి మళ్లించేందుకు లష్కరే వ్యూహం. నిఘా వర్గాలకు అందిన సమాచారం, శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్. అలాగే ఎన్ఎస్టీ నిర్వీర్య దళం మోహరింపు అంటూ కూడా వార్త ఇచ్చారు సుధాకర్ గారు. కాబూల్ కేంద్రంగా హైజాక్ కుట్ర అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో ఏం చెప్తుంది? మన దేశంలో లాస్ట్ జరిగినటువంటి హైజాక్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. కాందహార్కి మన విమానాన్ని తీసుకుని వెళ్ళి కాఠ్మండు నుంచి వస్తున్న విమానాన్ని దారి మళ్లించి దాన్ని అమృత్సర్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అమృత్సర్ విమానాశ్రయం నుంచి లాహోర్కి తీసుకెళ్లారు. లాహోర్లో దిగేందుకు దాన్ని కాందహార్కి తీసుకెళ్లారు. కాందహార్ ఈ ఎపిసోడ్లో మన దేశానికి చాలా అప్రతిష్ట వచ్చింది. ఐదుగురు కరడుగట్టిన ఉగ్రవాదుల్ని మనము విడుదల చేయవలసి వచ్చింది. ప్రయాణికులను కాపాడుకునే ప్రయత్నంలో మన దేశపు రక్షణ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి అనుకుంటాను అప్పుడు ఆయన, జస్వంత్ సింగ్ ఉగ్రవాదులతో పాటు విమానంలో ప్రయాణం చేసి ఉగ్రవాదులను అప్పగించి తిరిగి వచ్చారు. మన దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం అది, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో. దురదృష్టవశాత్తు అయితే అక్కడి నుంచి మనం చాలా ముందుకు వచ్చాము అన్నది ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. ఎందుకంటే అప్పట్లో అమృత్సర్లో విమానం ఆగినప్పటికీ దాన్ని నిలుపు చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని మనం చేయలేదు కాబట్టి అది లాహోర్కి లేకపోతే కాందహార్కి వెళ్ళింది. ఈసారి మాత్రము మన ఇంటెలిజెన్స్ విభాగాలు కానీ మన భద్రతా దళాలు కానీ చాలా చురుకుగా పనిచేస్తున్నాయి. కాబూల్కి విమానాన్ని తీసుకెళ్లకుండా కాపాడగలిగాయంటే ఇంటెలిజెన్స్ వర్గాలు, మన యొక్క భద్రతా దళాలు, మన రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందని మనం భావించవచ్చును. రెండోది, అయినప్పటికీ ఎటర్నల్ విజిలెన్స్, శాశ్వతంగా మనము నిఘా వేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ఏ రోజైనా ఏదైనా కూడా జరగవచ్చును. కాబట్టి దీనిలో దెర్ ఇస్ సమ్ పాజిటివ్ థింగ్ అండ్ దేర్ మస్ట్ బి సమ్ అదర్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ప్రధాన వార్తలకు సంబంధించి కూడా తక్షణ విశ్లేషణ చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక ఇది వాల్టి క్లియర్ కట్ విత్ రాక. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.